हाई अंडी अंदर की नमस्ते इरोस मन चैनल वन कप ब्राउन राइस अलागे बंगाल दुंपलु कलिपी इंस्टेंट दोस एला प्रिपेर चेसुकोलो चूपिस्तानु मनम ई दोस प्रिपेर चेयालंटे दीनिकोसम मुंदुगा पप्पुलेमी नानपेट्टे पनि लेदंडी वेंटने एप्पुडु कावालंटे अप्पुडु इंस्टेंट तयार चेसुकोवच्चु ई दोस चाला क्रिस्पीगा चाला टेस्टगा उंटुंदी अलागे हेल्दी कूडा इप्पुडु एंतो टेस्टीगा उंडे ई क्रिस्पी इंस्टेंट दोस ए विधंगा प्रिपेर चेसुकोवालो आ प्रोसेस एंटो चूसेद्दामा मरि ఒక గిన్నె తీసుకుని ఇందులో 1 కప్ బ్రౌన్ రైస్ వేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మీరు ఈ దోస ప్రిపేర్ చేసుకోవడం కోసం బ్రౌన్ రైస్ కాకుండా నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు అంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇలా 2-3 సార్లు మీరు ఏ రైస్ తీసుకున్నా శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు మనం ఇన్స్టెంట్ దోస తయారు చేస్తున్నాం కనుక బియ్యం తొందరగా నానడం కోసం ఇందులో ఇవి ములిగేంత వరకు కాచిన నీళ్లు వేయండి అంటే కొద్దిగా వేడిగా ఉండే వాటర్ వేసుకుని అరగంట పాటు నానపెట్టండి సరిపోతుంది మీకు ఎక్కువ టైం ఉన్నట్టయితే నార్మల్ వాటర్ తో 2 గంటలు నానపెట్టండి నేనైతే అరగంట మాత్రమే నానపెట్టుకున్నాను ఇవి నానిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసేసి ఈ రైస్ ని మిక్సీ జార్ లో వేసుకోండి ఇందులో ఉడికించిన బంగాళాదుంపలు వేసుకోవాలి 1 కప్ బ్రౌన్ రైస్ కి 3 మీడియం సైజ్ ఉడికించిన బంగాళాదుంపలు తీసుకోండి ఉడికించిన బంగాళాదుంపలు మాత్రమే వేసుకోవాలి ఇలా బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండి మీరు చేతితో చూసినప్పుడు బాగా మెత్తగా ఉండాలి ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత salt వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి మనం రెగ్యులర్ గా దోస వేసుకున్నప్పుడు దోస బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలి మీకు అవసరం అయితే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఈ పిండితో మనం ఇలానే దోసలు వేసుకోవచ్చు ఇందులో ఇనో గాని బేకింగ్ సోడా గాని కలిపే పని లేదండి ఇలా పిండిని ఈ విధంగా రెగ్యులర్ దోస బ్యాటర్ లా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని తగినంత నెయ్యి వేసుకోండి నెయ్యి పదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇది దోస పైన అప్లై చేస్తే దోస చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా నెయ్యి కారం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోస పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఒక క్లాత్ తో గాని టిష్యూ పేపర్ తో గాని ఇలా శుభ్రంగా తుడిచి తీసుకోండి ఇలా చేయడం వల్ల పాన్ హీట్ తగ్గుతుంది ఈ దోస వేసుకునేటప్పుడు పాన్ ఎప్పుడూ కూడా బాగా వేడిగా ఉండకూడదండి మీడియం హీట్ లో మాత్రమే ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు పాన్ హీట్ అయింది కదా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న దోస పిండి వేసుకుని గరిటెను పైకి తేలుస్తూ మీకు వీలైనంత పలచగా దోస వేసుకోండి దోస వేసేటప్పుడు గరిట కనక పాన్ కి తగిలినట్టయితే పిండి మొత్తం అంటుకుపోతుంది ఇలా దోస వేసిన తర్వాత ఇప్పుడు బాగా కాలనివ్వాలి ఇది కాలిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కారం నెయ్యి మిశ్రమాన్ని దోసపైన ఇలా బాగా అప్లై చేయండి మంటను మీడియం హీట్ లో పెట్టుకొని దోసను బాగా కాల్చుకోవాలి ఈ నెయ్యి కారం వేసుకున్నాం కదా దానివల్ల దోస చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు దోస అయితే బాగా కాలిపోయింది ఇలా బాగా కాలిన దోసను మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి దోస అయితే చాలా పల్చగా వచ్చింది కదా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక దోస వేసి చూపిస్తాను చూడండి దోస వేసుకునేటప్పుడు ప్రతిసారి పాన్ బాగా వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా వాటర్ ని చిమ్మి ఏదైనా ఒక క్లాత్ తో తుడిచి తీసుకోండి ఇలా చేయడం వల్ల పాన్ హీట్ తగ్గుతుంది ఈ దోస వేసుకునేటప్పుడు పాన్ వేడిగా ఉంటే పిండి మొత్తం గరిటకి అంటుకుపోతుందండి ఇలా ఈ విధంగా పాన్ కాస్త మీడియం హీట్ లో ఉన్నప్పుడే దోస పిండి వేసుకుని గరిటను పైకి తేలుస్తూ మీకు వీలైనంత పల్చగా దోస వేసుకోండి దోస వేసిన తర్వాత ఈ దోసను బాగా కాలనివ్వాలి
దోశ మొత్తం బాగా కాలిన తర్వాతే ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార నెయ్యి మిశ్రమాన్ని దోశపై అప్లై చేసుకుని మంటను మీడియం హీట్ లో పెట్టి దోశను బాగా కాల్చి దోశ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి దోశ చాలా పల్చగా వచ్చింది కదా ఈ దోశ చాలా టేస్ట్ గా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఇప్పుడు చాలా మంది నార్మల్ రైస్ వాడకుండా బ్రౌన్ రైస్ ని ఎక్కువ వాడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూస్ అవుతుంది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి దోశ చూడండి చాలా క్రిస్పీగా పల్చగా ఏ విధంగా వచ్చిందో ఈ దోశలలోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది లేదంటే ఇలా ఒట్టిగా అయినా తినేయొచ్చు ఎందుకంటే ఇందులో మనం కారం నెయ్యి కలిపి అప్లై చేశాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా బ్రౌన్ రైస్ అలాగే బంగాళ దుంపలు కలిపి క్రిస్పీగా దోశ ఏ విధంగా వేసుకోవాలో తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్